విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారంటే ఓ బ్రాండ్ ఇమేజ్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత వరకు ఆ పేరు విలువ అమూల్యమనే చెప్పాలి. ఇక ఆయన మనవడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆ తాత పేరే తనది. అచ్చుగుద్దినట్లు తాత పోలికలు తనవే. సినీ జగమెరిగిన ఆ తాతను ప్రతి భంగిమలోనూ ఆవహించుకొని ఆ ఆవహనే అదృష్టంగా పరిణమించి తెలుగు సినిమాలో తిరుగులేని ఈ తరం కథానాయకుడిగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ కథ ఇది. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి హరికృష్ణ శాలిని దంపతులకు 1983 మే 20 హైదరాబాద్ మెహదీపట్నంలో పుట్టారు. అయితే గొప్పింటి కుటుంబంలో పుట్టినప్పటికీ అందరికీ దూరంగా పెరిగాడు. తల్లి చెప్పిన మాటలు, పెంచిన విధానమే అతన్ని ఈ స్థాయికి చేర్చాయని తారక్ చాలాసార్లు చెప్పారు. చిన్నతనంలోనే కూచిపూడి నాట్యం నేర్చుకుని ఎన్నో స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు. అయితే ఈయన తాతగారు తారక్లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. తర్వాత బాలరామాయణం చిత్రంలో రాముడిగా నటించి మెప్పించాడు. అప్పటి నుంచి తాతతో పెరిగిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత 17 ఏళ్లకు హీరోగా ఎంట్రీ ఇచ్చి 19 ఏళ్లకు మాస్ హీరోగా మారాడు. తన నటనతో తన వాక్చాతుర్యంతో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో ఎన్టీఆర్ తొలి సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రం సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తర్వాతే అదే కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం సింహాద్రి. మొదటి సినిమా ఎన్టీఆర్కు తొలి సక్సెస్ అందించిన రాజమౌళి సింహాద్రి సినిమాతో స్టార్ హీరోల సరసన నిలబెట్టాడు. మరియు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అగ్రదర్శకులందరి సినిమాల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ నటించి స్టార్గా ఎదిగాడు. ఇక అందరి హీరోలకు వారసత్వ బిరుదులు వచ్చాయి, కానీ జూనియర్ ఎన్టీఆర్కి మాత్రం అభిమానుల నుంచి బిరుదు వచ్చింది. అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్. అచ్చం తాతలానే పౌరాణికాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ దూసుకుపోతున్నారు. సాంఘికాల్లో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ దగ్గర కాసులు వర్షించే చిత్రాలకు కీరఫ్గా నిలిచారు ఆయన. మ్యాట్నీ ఐకాన్గా ప్రేక్షకుల అభినందనలు అందుకుంటున్నారు. హీరోగానే కాకుండా సింగర్గా రాజకీయ నాయకుడిగా తన మార్కు చూపించాడు. ఇక వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు వచ్చినా అలుపెరగని ప్రయాణంలో నందమూరి వంశంలోనే నిజమైన విజేతగా నిలిచాడు ఈ అందాల తారక రాముడు.